కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ నియంత్రణ మార్గాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట సిపి ఆదేశానుసారం మిరుదొడ్డి మండలంలో ప్రచార రథం దృశ్యరూపక అవగాహన. ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మిరుదొడ్డి మండలంలో కరోనా ప్రచార రథం ద్వారా మండలంలోని మల్లుపల్లి గ్రామంలో అలాగే మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు దృశ్యరూపక అవగాహన కల్పించారు. రాష్ట మంత్రులు ప్రముఖులు ఉన్నతాధికారులు కరోనా నివారణకు తెలిపిన జాగ్రత్తలను ఐసీఎంఆర్ని నియమ నిబంధనలను చిత్రరూపకంగా కరోనాను అరికట్టడంలో జాగ్రత్తలతో కూడిన సందేశాన్ని ప్రజలకు వివరణాత్మకంగా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మిరుదొడ్డు ఎస్ఐ శ్రీనివాస్ సమక్షంలో రెండు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగింది అని మండలంలోని ప్రజలందరూ కరోనా వైరస్ నివారణకు నియంత్రణకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని బయటికి వెళ్లినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని శానిటైజర్ వాడాలని మిరుదొడ్డు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కంటిని ముక్కును ఉత్తదం వంటివి చేసినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. వైరస్ అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగులు సంబంధించిన కరోనా వైరస్ 2 అని గుర్తించారు. దీనికి కోవిడ్-19 అని పేరు పెట్టారు. ప్రపంచమంతా దీన్ని కరోనా వైరస్ అని పిలుస్తున్నారు. ఈ కరోనా వైరస్ మనుషులకు సోకితే ఏం జరుగుతుంది? మనం ఏం చేయాలి? ఈ వైరస్ ఒక జన్యు పదార్థం, ప్రోటీన్. అసలు ఈ వైరస్ అనేది జీవి కూడా కాదు, కానీ జీవకణంలో ప్రవేశిస్తే దీని సంఖ్య పెరిగిపోతుంది, రెట్టింపవుతుంది. కరోనా వైరస్ వస్తువులకు ఉపరితలాలకు అంటుకుని అక్కడి నుంచి వ్యాపించవచ్చు. కరోనా సోకిన వారు తగ్గినప్పుడు లేదా కరోనా ఉన్న ప్రదేశాలను తాకి ఆ వేళ్లతో కంటిని ముక్కును ఉత్తదం వంటివి చేసినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. వైరస్ అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగులు, ప్లీహము, ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి అది ప్రభావం చూపిస్తుంది. 6 జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదు. వేడి వాతావరణంలోనూ కరోనా వైరస్ 48 గంటలు బ్రతుకుతుంది. ఇక ఆ జాగ్రత్తల్లో మొదటిది, కరోనా గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే గుంపుగా జనమున్న అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ